సంబంధించి మొదటి నుంచి కూడా శర్మల గారు ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేశారో వైఎస్ఆర్టీపీ పేరుతో బీఆర్ఎస్ మీదే అధికార పార్టీ మీదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చారు ఇందాక భూమిరెడ్డి గారు కూడా అదే చెప్పారు నిరుద్యోగుల విషయంలో రైతుల విషయంలో ఇంకా చాలా విషయాల్లో ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి కూడా ఎక్కడికక్కడికి ప్ర పాదయాత్ర పేరుతో ఆవిడ వెళ్తూ కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చారు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీదే ఆవిడ చేసుకుంటూ దాంట్లో అల్టిమేట్గా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అనేది సో ఇప్పుడు ఆవిడ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే సరే ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటించబోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చెప్తారు కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ గురించి షర్మిల గారి గురించి ఇప్పుడు షర్మిల గారు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మీదనే మిగిలిన ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకేమైనా సంఘాలు కానీ కూడా పోరాటం మొత్తం అధికార పార్టీ మీదనే చేస్తాయి ఆ రకంగానే తను కూడా పార్టీ పెట్టింది పార్టీ మనగడ కావాలంటే అధికార పక్షం మీదనే ఆరోపణలు చేస్తేనే వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుంది ప్రజల్లో గుర్తింపు రావడానికి ఆ మాత్రం ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇంత ప్రయత్నం చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పై చిలుకు పాదయాత్ర చేసి రేపు వస్తే మేము ఇట్లా చేస్తాం అట్ల చేస్తామని చెప్పి ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత తాను ఆ పార్టీ నుంచి నిలబడ్డా కూడా గెలవలేని పరిస్థితిని గమనించి ఏదో ఒక పార్టీలోకి పోవాలని చెప్పి ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పుడు ఉన్న పాత పరిచయాలతోని ఆమె మనసంతా కాంగ్రెస్ పార్టీ మీద పడ్డది అప్పటి నుంచి వాళ్ళు చేరడానికి ఢిల్లీ లెవెల్లో కానీ ఇంకా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి భూమి కదిలిపోతుంది తాను వచ్చిందంటే ఇక్కడ ఇంకొక ఆల్టర్నేట్గా కనిపిస్తుంది అతనికి కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడేం పని ఆమె ఆంధ్రాలో చూసుకోమనండి అని చెప్పి బహిరంగంగానే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా షర్మిల గారిని ఒకవేళ ఆమె వస్తా అంటే మరి వాళ్ళు ఏ విధంగా ఆహ్వానిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంకోటి షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే మనందరికీ తెలుసు తెలంగాణ వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాకుండా ఎంత వారు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అనగా దొక్కిరో అందరికి తెలిసిన విషయం ఇవాళ వచ్చేసి మేము రాజనారా రా రాజ్యం చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది మరి వాళ్ళని తెల ఆంధ్రాలో పోయి పాలిటిక్స్ చేయమంటే అక్కడ ఆంధ్రాలో జీరో ఉంది కాంగ్రెస్ అక్కడ ఏం లేపలేము ఇక్కడ అంతో ఎంతో నేను ఎమ్మెల్యేనని నేను అవుతా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఎన్ని ఎన్ని ఇంకా ఎన్ని గ్రూపులు అయితే తెలుస్తలేదు ఆ వచ్చి ఒకప్పుడు అన్ని పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి తెలుగుదేశము కాంగ్రెస్ ఇవన్నీ ప్రజాకూటమి వచ్చేసిందో ఇప్పుడు ఏ ఎప్పుడైతే షర్మిలని తీసుకురో ఆ వచ్చే పదిహేను ఇరవై సీట్లు కూడా పోయే ఆస్కారం ఉంది ఎప్పుడైతే షర్మిల గారిని వీరు అధికారికంగా పార్టీలో కలుపుకుంటారో లేకుంటే ఆమె విలీనం చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ మీద పాలు పోసినట్టే కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలా వా తీసుకోవాలా తీసుకోవద్దా అని చెప్పి అంత భయంకరమైన పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక తక్కువ బీసీ వాళ్ళు ఉన్నారు ఇది రెడ్డిల పార్టీ అయిపోయింది మాకు ఇక్కడ ఏం సముచిత స్థానం లేదని మహిళలు ఇప్పుడు మేడం గారు చెప్పారు మహిళలకు అంతో ఇంతో కాంగ్రెస్లో స్థానం ఉంది వేరే పార్టీలో లేదని చెప్పి ఎక్కడ కూడా స్థానిక సంస్థలలో యాభై పర్సెంట్కు పైగా సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో చూస్తే స్థానిక సంస్థలు కానీ ఇక్కడ కార్పొరేషన్లు కానీ పంచాయతీలు కానీ ఇంకా ఏ రిజర్వేషన్లు ఉన్నా కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది ఉంది కాబట్టి ఈ పార్టీని కొట్టడానికి వీళ్ళందరూ ఉన్నారు కేసీఆర్ని తల తూగే నాయకులు ఈ రాష్ట్రంలో కరువుపోయారు ఇంకా చాలా సమయం అవుతుంది కేసీఆర్తో తల తూగాలంటే షర్మిల కానీ రేవంత్ రెడ్డి కానీ గుండు సంజయ్ కానీ ఇంకా మన కిషన్ రెడ్డి గారు కానీ సారీ 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 బండి సంజయ్ గారు కానీ ఇలాంటి నాయకులు ఆయనకు దరిదాపులో కూడా లేరు ఈ సంక్షేమం కానీ ఆయన ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎలా అయితే మనకు స్వతంత్రంలో గాంధీ గారిని ఎట్లా విస్మరించలేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని పక్కకు పెట్టి చూడలేము మేము చేసినాం ఏం చేసినాం అంటే ప్రజలు గమనించారు రెండు సార్లు అధికారం ఇచ్చారు ఒక్కసారి కాదు రెండుసార్లు అధికారం ఇచ్చారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం ఈ పార్టీలని ఈసారి కాకపోతే ఇంకోసారి ఏం చేయలేమని మూకుమ్మడిగా మళ్ళీ అవుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు లేరు షర్మిల రాని షర్మిల ఇంకెవరు రాని ఇంక కోదండరాము గారికి ఇక్కడ స్థానం లేదు ఇక షర్మిల గారికి ఏం స్థానం ఉంటుంది ఈ తెలంగాణ సమాజంలో కాబట్టి తెలంగాణ అందరు రావచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరన్నా రావచ్చు ప్రజల ద్వారా ఎన్నికల్లో పోతారో అక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇప్పుడు కోదండరామగారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు వారిని మంచి గౌరవించినారు ఆయన కాదని బయటికి పోయినారు ఒక పార్టీ పట్టుకున్నారు టీజేఎస్ పార్టీ ప్రజల్లోకి పోయినారు అక్కడ ఓడిపోయారు మళ్ళా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోయారు అక్కడ ఓడిపోయారు ఇలా చూసుకుంటే మన బీఏ టీ బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళందరూ మైనస్ అయిపోయారు మళ్ళీ మెల్లిమెల్లిగా కొంతమంది వాళ్ళు అనుభవించిన తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ కూడా వస్తున్నారు పెద్ద మనసుతో కొంతమందిని కేసీఆర్ గారు తీసుకుంటున్నారు ఉద్యమంలో చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఎస్టాబ్లిష్ ఏమైనాం దేశం మొత్తం రాజకీయాలు చేయబోతున్నాం అవకాశాలు చాలా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీలో కూడా వివిధ రాష్ట్రాల్లో మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇలా దేశం లెవెల్లో పోతుంది కాబట్టి చాలామందికి అవకాశాలు ఉంటాయి ఎవరైనా రాజకీయంగా అవగాహ రావాలి యువత రావాల కానీ మహిళలు రావాలన్నా కూడా బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మంచిగా ఉంది మా దగ్గర ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కూడా సమపాలలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ మహారాష్ట్రలో విస్తృతంగా ముఖ్యమంత్రి గారు పోతే అక్కడ సర్పంచ్లు కానీ వేరే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నారు కాబట్టి ఈ షర్మిలా వస్తే మాత్రం కాంగ్రెస్కి కుంపటి రాజేసినట్టే కాబట్టి జాగ్రత్త పడాలి కాంగ్రెస్ వాళ్ళు భూమిరెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా లేదా అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ అంటే ఈ చర్చ ఎందుకు నడుస్తుంది అంటే వైఎస్ఆర్టీపీలో అంటే ఆవిడ పార్టీ ప్రారంభించినప్పటికీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయారు అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో ముఖ్య నాయకులు కూడా ఎవరు ఆ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదట్లో ఆ పార్టీలో జాయిన్ అవుతారు అనే వచ్చినప్పటికీ ఆయన కూడా అటువైపు చూడకపోవడం ఆయన కాంగ్రెస్ని చూడటం ఇవన్నీ కూడా అంటే పార్టీని నడిపించడంలో సక్సెస్ కాలేకపోయారు జనాల్లోకి వెళ్లారు పాదయాత్ర చేశారు ప్రభుత్వంపై విమర్శలు చేశారు వీటిలో సక్సెస్ అయినప్పటికీ పార్టీని ముందుకు నడిపించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఆలోచన